హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా రుచికరమైన డ్రై ప్రాన్స్ చట్నీ ఎలా చేద్దామని చూద్దాం. మన దగ్గర డ్రై ప్రాన్స్ దొరుకుతాయి కదా, దీంతో చాలా టేస్ట్ అయిన చట్నీ ఎలా చేద్దామని ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనకి ఎలాంటి రొయ్యలు దొరికినా కూడా దాన్ని తల తోక అన్నీ తీయాలి కదా, అదన్నీ తీసి మంచిగా కడిగిన హాఫ్ కప్ ఎండి రొయ్యలు, ఒక ప్యాన్ వేడి చేసుకొని కడిగిన హాఫ్ కప్ ఎండి రొయ్యలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ అంటే వాటర్ ఆరిపోయి మంచిగా పొడి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ మొత్తం ఎండిపోయిన తర్వాత ఏం చేయాలంటే, దీంట్లో ఒక 3 ఎండి మిరపకాయలు వేయాలి. తడితో పాటు వేయకూడదు, ఫస్ట్ తడి ఆరినాక 3 ఎండి మిరపకాయలు వేసి 2 కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇలా చేతిలో పెట్టి పొడి చేసిన ఇరుగుతాయి కదా రొయ్యలు, ఆ లెవెల్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా మంచిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ రెడీ చేసుకొని ఒక చిన్న ఆనియన్ తీసుకొని సగం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. మరి ఎక్కువ చిన్నగా చేయడం అవసరం లేదు, మీడియం సైజ్ పీస్ చేసి ఇంకొక 2 ఇంచ్ అల్లం ముక్కలు కూడా తరిగి వేయాలి. ఇంకా మామిడికాయ ఉందనుకో, ఒక హాఫ్ పీస్ మామిడికాయ ఇలా చిన్న ముక్కలు. పులుపు ఉన్నదనుకో కొంచెం తక్కువ వేసుకోవాలి, పులుపు తక్కువ ఉందనుకో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ కాదు కాబట్టి మీ దగ్గర అవైలబుల్ లేదనుకో, ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు వేసుకోవాలి. ఉప్పు వేసిన చింతపండు అయితే చట్నీలో మళ్ళీ మనం ఎక్కువ ఉప్పు వేయకూడదు. ఇంకా కొన్ని కరివేపాకు వేసుకోవాలి, కరివేపాకు టేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా వేయచ్చు. ఇంకా దీంతోపాటు ఎండిమిరపకాయలు వేసి ఒక 3/4 స్పూను, నిండా వద్దు, 3/4 స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి క్రష్ చేసి తీసుకోవాలి. ఇదిగో ఇలా మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక 10 సెకండ్ క్రష్ చేసిన తర్వాత మళ్ళీ ఫోర్క్ తోటో స్పూన్ యూస్ చేసుకొని మంచిగా తీసేసి, ఇంకా మన ఎండి రొయ్యలు మనం ఫ్రై చేసి పెట్టారు కదా, రోస్ట్ చేసి పెట్టిన ఎండి రొయ్యలు వేయాలి హాఫ్ కప్. నేను ఇక్కడ హాఫ్ కప్ ఎండి రొయ్యలు తీసుకున్నాను. ఇంకా దీనితో పాటు మనకు కావాల్సినది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి ఎండి రొయ్యలు 1/2 కప్, పచ్చి కొబ్బరి 1 కప్, అంటే డబుల్ అన్నమాట. 2-3 సెకండ్ మిక్సీ పెట్టాలి, మళ్ళీ ఆఫ్ చేయాలి, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఫోర్క్ తోటి మంచిగా సైడ్ నుంచి అన్ని లోపలికి వేసి ఒక 2-3 టైమ్స్ ఇలా రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే రొయ్యలన్నీ పొడి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, బాగా గ్రైండ్ చేయకూడదు. జస్ట్ 2-3 సెకండ్ అలా చేసి ఓపెన్ చేసి చూడాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా చేస్తే మనకు కావాల్సిన లెవెల్లో చట్నీ రెడీ అవుతుంది. పొడి పొడిగా ఉండాలి. వేడి అన్నంతో పాటు ఈ చట్నీ వేసిందనుకో ఇంకే కర్రీ అవసరం లేదు. ఈ ఒక్క చట్నీతోటే మన రైస్ అంతా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎందుకంటే ఇది మీ దగ్గర మీరు చేస్తారా లేదని నాకు తెలియదు. మా కేరళలో ఇలా చేస్తారు, చాలా డెలీషియస్గా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సరిపోయింది, చూడండి ఎలా ఉందని చూడు. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇది ఇంకా ఫ్రై చేసుకోవడం అలా ఏం అవసరం లేదు. ఇంకా ఒక ప్లేట్లో తీసేసి మంచిగా బౌల్ లాగా చేసి, లేదంటే పొడి పొడిగా అలాగే ఉంచుకోవచ్చు, డైరెక్ట్ యూస్ చేసుకోవాలి. తర్వాత ఇంకా కావాలంటే మనకి మిగిలిందనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టిందనుకో 1 డే యూస్ చేయడం అవుతుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, లైక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.